హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళలకు శుభవార్త చెప్తున్నారు. ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు దశల వారీగా చేస్తామన్న రుణమాఫీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పాదయాత్రలో ఇచ్చిన హామీల అమల్లో వేగం పెంచిన జగన్ ఇప్పుడు అక్కా చెల్లెమ్మలకు అండగా నిలవాలని రుణమాఫీ చేయనున్నాడు. వైసీపీ నవరత్నాల్లో అత్యంత కీలకమైన హామీ వైఎస్ఆర్ ఆసరా పథకం. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలను 4 విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, 0 వడ్డీకే రుణాలిస్తామని వైఎస్ఆర్ ఆసరా ఓ భరోసా ఇస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు ఎన్ని, ప్రస్తుతం వాళ్ల అప్పుల ఖాతాలో ఉన్న సొమ్మెంత అనే విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆ వివరణ సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. అతి త్వరలోనే జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడత రుణమాఫీ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కొత్తగా రుణాలు కోరుకునేవారు 30 నవంబర్ బ్యాంకులకు హాజరు కావాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన మహిళల రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆసరాగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి జగన్ మహిళలకు ఇస్తున్న ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.